وعن جبير بن مطعم رضي الله تعالى عنه قال قال رسول الله صلى الله عليه وسلم لا يدخل الجنة قاطع قال سفيان يعني قاطع رحم జుబైర్ బిన్ ముత్ఇమ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, బంధుత్వ సంబంధాలను త్రించేవాడు స్వర్గంలో ప్రవేశించడు. అల్లాహు అక్బర్. ఓ అల్లాహ్, నీ కరుణ దయతో మమ్మల్ని అందరినీ కూడా స్వర్గంలో ప్రవేశించు. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకల్ జన్న వనఊదు బిక మినన్నార్. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకల్ జన్న వనఊదు బిక మినన్నార్. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకల్ జన్న వనఊదు బిక మినన్నార్. సోదర మహాశివులారా, వాస్తవానికి మనందరినీ కూడా హెచ్చరించే, మనలో భయాన్ని తీసుకొచ్చేటువంటి హదీస్. ఎందుకంటే ఎవరైతే బంధుత్వాలను తెంచుకుంటాడో, రక్త సంబంధాన్ని పెంచుకోకుండా దూరం చేసుకుంటాడో, అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు అని ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే వాస్తవానికి చాలా భయకంపితులుగా చేసేటువంటి హదీస్, కానీ ఖురాన్ యొక్క వేరే ఆయతులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేరే హదీసుల ద్వారా ఒక విషయం ఏం తెలుస్తుందంటే, ఇహలోకంలో ఇలాంటి వ్యక్తి అంటే బంధుత్వాన్ని పెంచుకుంటూ ఉండే వ్యక్తి మరణానికంటే ముందు స్వచ్ఛమైన తౌబా చేసుకుంటే అల్లా స్వర్గంలో పంపిస్తాడు తన దయాకరుణతో. ఒక మాట, ఒకవేళ అతడు తౌబ చేయకుండానే చనిపోయాడు, అతని బంధువులు కూడా అతన్ని క్షమించలేదు, మరియు ఆ కరుణామయుని యొక్క గొప్ప కరుణ కూడా అతడు నోచుకోలేదంటే, ఈ పాపానికి తగ్గట్టు నరకంలో శిక్ష పొందుతాడు. ఆ తర్వాత అతనిలో ఉన్నటువంటి తౌహీద్, నమాజ్, సున్నత్ యొక్క అనుసరణ, వీటి యొక్క శుభం బర్కత్తో ఒకనాడు స్వర్గంలో చేరుతాడు, స్వర్గంలో చేరుతాడు. కానీ సోదర మహాశివులారా, స్వర్గంలో చేరుతాము కదా, ఒకనాడు అయినా ఒకనాడు, కొద్ది రోజులే కదా నరకంలో కాలేది. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇలా ఎంత మాత్రం అనుకోకండి. ఈ చులకన భావం అన్నది ఇదే మహాఘోరమైన పాపం. ఖురాన్లోని ఆయతులు గనక మీరు గమనిస్తే, సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 26-27, అలాగే సూరత్ ముహమ్మద్ ఆయత్ నంబర్ 23, అలాగే సూరతు రాద్, సూరత్ అర్రాద్ ఈ ఆయతలో గనక మీరు చూస్తే, బంధుత్వాలను తెంచే వ్యక్తి ఫాసిక్ అని అనబడడం జరిగింది. బంధుత్వాలను తెంచే వానిపై అల్లా యొక్క శాపం కురుస్తుంది అని హెచ్చరించబడింది. బంధుత్వాలను తెంచే వ్యక్తిని అల్లాహు తఆలా మూగవాణిగా, మాట్లాడ మాటలు రాని లాంటి వాడుగా, మరియు సారీ చెవిటి వాడిగా, మూగ కాదు బుక్కుం అంటారు, సుమ్ అంటే వినకపోవడం, చెవిటి అని అంటాం కదా, అలాగే అమా అబ్సారహుం గుడ్డివాణిగా చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది, చాలా భయపడి ఉండాలి అన్నటువంటి హెచ్చరికలు ఖురాన్లో కూడా ఇవ్వడం జరిగింది. అందుకొరకు సోదర మహాశైలారా, ఇంతే కాకుండా అల్లాహ్ కారుణ్యానికి దూరం అవుతాడు అని ఆయిషా రదియల్లాహు తన్హా ఉల్లేఖించిన హదీస్ ఇంతకు ముందే మనం విన్నాము. స్వయంగా బంధుత్వం అల్లాహ్ యొక్క సింహాసనాన్ని పట్టుకొని వేలాడుతూ ఏమంటుంది, ఎవరైతే నన్ను త్రెంచుతాడో అల్లాహ్ అతన్ని తెంచుగాక. అల్లా యొక్క సంబంధం, అల్లా యొక్క కారుణ్య బంధం అతని నుండి తెగిపోవుగాక అన్నటువంటి శాపన స్వయంగా బంధుత్వం పెట్టింది అంటే ఇది ఎంత ఘోరమైన పాపమో అట్లే మీరు అర్థం చేసుకోవచ్చు.